మైండ్ స్పేస్ ఐటీ ఉద్యోగితో పాటు మరొకరికి కరోనా లేదని వైద్య పరీక్షల్లో తేలిందని మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. అయినా సరే ఐటీ సెక్టార్లో కరోనాపై ఉద్యోగులు భయాందోళనకు గురవుతూనే ఉన్నారు. దీనిపై హైదరాబాద్ మాధాపూర్ మైండ్ స్పేస్ నుంచి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. ప్రపంచంలో కరోనా వైరస్ కలవరాన్ని సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 3000కు పైగా మరణాలు సంభవించిన నేపథ్యంలోనే భారతదేశంలో కూడా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే దేశంలో 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పేసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా రాజ్యసభలో ప్రకటించారు. అయితే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా 29 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలోనే మరిన్ని కేసులు నమోదవుతాయని చెప్పేసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే 29 పాజిటివ్ కేసుల్లో ఇటలీ నుంచి వచ్చినటువంటి 16 మందికి పాజిటివ్ అంటే కరోనా వైరస్ పాజిటివ్గా తేలిందని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఈ వీరితో ప్రయాణించినటువంటి ఒక కారు డ్రైవర్ కూడా కరోనా పాజిటివ్ సోకిందని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు గత 4 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలోనే అతని కుటుంబ సభ్యులకు కూడా 6 కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేశామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఇటు హైదరాబాద్లో చూస్తున్నట్లయితే కోటి కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి నిత్యం అధికారులతోటి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు 6 సీనియర్ అధికారులతోటి ఒక కమిటీ డిఎంఈ ఒక కమిటీ ఏర్పాటు చేసేసి ఈ పాజిటివ్ కేసులు నమోదవుతున్న అంటే లక్షణాలు బయటపడుతున్న క్రమంలోనే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై 6 సీనియర్ అధికారులతోటి సీనియర్ ఐఏఎస్ అధికారులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇటల్ నుంచి వచ్చినటువంటి మహిళ కొంపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో బస చేశారు. ఆ సమయంలో తనతో పాటు హోటల్ బస చేసినటువంటి వారిని గుర్తించే పనిలో మెడిసిన్ సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. హోటల్ బస చేసినటువంటి వారి వివరాలు ఇచ్చేందుకు నిరాకరించినటువంటి ఆ హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పోలీసులు హెచ్చరించారు. మరోవైపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే క్రమంలో తమను ఖచ్చితంగా సంప్రదించాలని చెప్పేసి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ కూడా కంపెనీలకు సూచించారు. ఏమైనప్పటికీ హైదరాబాద్ మాధాపూర్లో ఉన్నటువంటి మైండ్ స్పేస్లో ఒక ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందన్న ప్రచారం నేపథ్యంలోనే ఈ ఐటీ స్పేస్ అంటే ఐటీ హబ్ సంబంధించినటువంటి పరిసరాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం మైండ్ స్పేస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో పాశం అశోక్, సాక్షి టీవీ, హైదరాబాద్.